ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జగిత్యాల టౌన్ ఎస్ఐ శంకర్ నాయక్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో లైన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్ కూరగాయల మార్కెట్ లో మాస్కులు జూట్ బ్యాగ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అలాగే అవసరం ఉంటేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని అన్నారు. ఎలాంటి అవసరం లేకుండా రోడ్డుపైన వీధుల్లో గ్రూపులుగా ఉండవద్దని, కరోనా నియంత్రణ మన చేతుల్లో ఉన్నదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనాను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ సుదర్శన్, కార్యదర్శి ఎల్ఆర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నివారించడానికి మొక్కలు నాటాలని, నాటిన మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అలాగే ముందు తరాల వారిని రక్షించుకోవడానికి కాలుష్య నివారణకు ప్లాస్టిక్ వాడవద్దని పేర్కొన్నారు. అంతకుముందు సుమారు 500 మాస్కులు, 300 జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి శంకర్, అక్షర్ ప్రసాద్, పాండు, రంగా విఠల్, వెంకటేశ్వరరావు, రాజయ్య, రాజు, శ్రీనివాస్, గోపి, ఎజాజ్, లయన్స్ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. హలో, మాస్క్ పెట్టుకోవాలమ్మా. ఈ అంగడి ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు ఈ అంగడికి? ఈ మార్కెట్ కూడా మాస్క్ వేసుకోకుండా కనుక కూర్చుంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇప్పటివరకు అవార్నెస్ చేసినాం, ఫ్లెక్సీ కూడా కట్టినాం, మీరు అందరికీ తెలుసు. 2020 కంటే 2021లో కరోనా కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి మార్కెట్ వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ ఇవ్వండి. కంపల్సరీ కూరగాయలు తెచ్చేవాళ్ళు మాస్క్ పెట్టుకొని చిన్నపిల్లడి నుంచి వెళ్ళి ముసలి వరకు అందరూ మాస్క్ పెట్టుకోవాలి. ఓకేనా? రేపటి నుంచి అందరూ వేసుకోవాలమ్మా. ఇవాళ నుంచి వేసుకోవాలి, రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచి. రాంద్రన్న గట్టుండు, కారు తోటండు. నెంబర్ వన్ సారీ అమ్మా, మాస్క్ 10 రూపాయల మాస్క్ కూడా కష్టపడుతుంది బాగా. 10 రూపాయల మాస్క్ కష్టపడుతుంది బాగా. మన జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారి ఆదేశానుసారం ఈరోజు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మార్కెట్ లోపల ప్రతి వ్యక్తి దగ్గరికి తిరుగుకుంటూ మాస్క్ పంపిణీ చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో వ్యాపించిన కరోనా కంటే 2021 సంవత్సరంలో ఇప్పుడు వస్తున్న కరోనా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ మార్కెట్ నడుపుతున్న ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరూ, మార్కెట్లో కూర్చుంటున్న ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ మాస్క్ వేసుకొని
మినిమం డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ మన యొక్క జగిత్యాల జిల్లాని కరోనా వ్యాధి లేని జిల్లాగా తీర్చిదిద్దాలని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. ఈ రోజు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు అండ్ జూడి గ్రావులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా రెండో దశ వ్యాపిస్తున్న దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకొని శానిటైజర్ వాడుతుంటేనే వ్యాప్తి చెందిన సన్ని సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఇంటి నుండి అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి తప్ప వాటి వేస్ట్గా వెళ్ళి ఇంటి వాళ్ళకు కరోనా వ్యాప్తి చెందడంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ సందర్భంగా వాతావరణ కాలుష్యం నివారించడానికి జూట్ ర్యాలీలు అలాగే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్పేదేంటంటే కరోనా వ్యాప్తి అందరి బాధ్యత కాబట్టి అనవసరంగా తిరగకుండా ఉంటే ఎంతో చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలియజేయగలంగా ఇప్పుడు మన కరోనా వ్యాప్తి బాగా విస్తృతంగా ప్రబలుతున్నది. కావున మేము లైన్స్ క్లబ్ తరఫున మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇది కేవలం మీరు కూడా రేపటి నుంచి పెట్టుకోవాలని అవగాహన కొరకే అని మేము మీకు తెలియజేస్తాం.